హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బంగాళాఖాతంలో నార్త్ తుఫాన్, తెలుగు రాష్ట్రాలకి కుండపోతగా వర్షాలు. లేటెస్ట్ వెదర్ అప్డేట్ ఇప్పుడే రావడం జరిగింది. వివరాలకు వెళ్దాం. ఏ జిల్లాల్లో వర్షాలు పడతాయి, వాతావరణ పరిస్థితులు ఏంటో తెలుసుకుందాం. వాటన్నింటికంటే ముందు మీరు ఇంకా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయలేదా అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఇక వివరాలు కనుక వెళ్ళినట్లయితే బంగాళాఖాతంలో 8.2 కిలోమీటర్ల దూరంలో ఏర్పడిన అల్పపీడనం తుఫానుగా మారనుంది. దీనికి నోర్ తుఫాను గా పేరును ప్రకటించారు వాతావరణ కేంద్రం. దీని ప్రభావం అత్యధికంగా ఒరిస్సా, పశ్చిమ బెంగాల్, అదేవిధంగా ఉత్తరాంధ్ర జిల్లాల మీద ఉంటుందని వాతావరణ కేంద్రం వెల్లడించింది. September 28 నుంచి పూర్తి స్థాయిలో వర్షాలు పెరగనున్నాయి. అప్పటి వరకు కూడా అల్పపీడన ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు పడుతున్నాయి. ఇదే విధంగా కొనసాగుతాయి. ముఖ్యంగా శ్రీకాకుళం అటవీ ప్రాంతాలు, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలు, విజయనగరం నగర ప్రాంతాలు, ఆ తర్వాత కోనసీమ జిల్లాలు, మధ్యాంధ్రలోని గుంటూరు, కృష్ణా, అదేవిధంగా ప్రకాశం జిల్లాలు అంటే సముద్ర తీరానికి దగ్గరగా ఉన్న ప్రాంతాల్లో భారీ వర్షాలు నమోదవుతాయి. ప్రాంతాల వారీగా చూసుకున్నట్లయితే ఏలూరు, విజయవాడ, మంగళగిరి, అనకాపల్లి, కొండేపి, సింగరాయకొండ, ఒంగోలు, ఆ తర్వాత రాజమండ్రి, అమలాపురం, బొబ్బిలి ప్రాంతాల్లో భారీ వర్షాలు ఉంటాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా ఈ జిల్లాలో పొడి వాతావరణం ఉంటుంది. ఇక ఆ తర్వాత మనకి తెలంగాణలో కూడా వర్షాలు కురవనున్నాయి. ఉత్తర తెలంగాణ, పశ్చిమ తెలంగాణ, ఆదిలాబాద్, నిజామాబాద్, నల్గొండ, ఖమ్మం, భద్రాద్రి, కొత్తగూడెం, వరంగల్ దక్షిణ ప్రాంతాల వరకు కూడా వర్షాలు విస్తరించే అవకాశాలు ఉన్నాయి. రాత్రి సమయంలో వర్షాలు కురుస్తాయి. ఉత్తర భారతదేశం నుంచి వీస్తున్నటువంటి తేమగాలు నేరుగా తెలంగాణలోకి విస్తరించడం, మధ్య తెలంగాణ వరకు కూడా మనకి ఒక అల్పపీడన జోన్ అనేది ఏర్పడడం వల్ల అత్యధికంగా వర్షాలు నమోదవుతాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇకపోతే మనకి రాయలసీమలో కూడా గత 3 రోజులుగా నమోదవుతున్నట్టు ఉష్ణోగ్రతలు తగ్గి వర్షాలు మొదలయ్యాయి. 1-2 చోట్ల మాత్రమే మోస్తరు వర్షాలుంటాయి. మిగిలిన అన్ని చోట్ల కూడా పొడి వాతావరణం, చిరుజల్లులు ఉంటాయి. ఇది ప్రస్తుతానికి. థ్యాంక్స్. ఇలా మరి ఎప్పటికప్పుడు వెదర్ అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.